విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం సంతకమిటి మండలం ఎంపీడీఓ ఆఫీస్ ఎదుట 15 వ పంచాయతీ ఆర్థిక సంఘం నిధులను వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల 16 మసాలా బకాయి వేతనాలు చెల్లించాలని సేటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామ్మూర్తి నాయుడు సంతకమిటి ఎంపీడీఓ ఆఫీస్ వద్ద జరిగిన ధర్నాలో పిలుపునిచ్చారు. గ్రామాల్లో రాజకీయ వేధింపులు తొలగింపులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక పోరాటాలకు వెళ్లాతాము అని హెచ్చరించారు. మండల నాయకులు లక్ష్మణరావు, శ్రీను, విజయకుమార్, కృష్ణ, సూరి, సూరయ్య, రమేష్, వెంకన్న, విజయకుమార్, జ్యోతి, అప్పారావు, రామరాజు మొదలగు వారు పాల్గొన్నారు. వేతనాలు ఇవ్వకపోవడం ఇది దుర్మార్గమైన చర్య. జగన్మోహన్ రెడ్డి గారు 16 మాసాలుగా వేతనాలు ఇవ్వకపోతే ఈ గ్రీన్ అంబాసర్ కార్మికులు తమ కుటుంబాలను ఎలా పోషించుకోగలరని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా గ్రీన్ అంబాసర్ కార్మికులకి ప్రభుత్వం ఇచ్చిన జీవో ఏ ఒక్కటి కూడా అమలు కావడం లేదు. వాళ్ళ కనీస వేతనాలు కానీ, పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, ఉద్యోగ భద్రత కానీ వాళ్ళకి ఏ ఒక్కటి కూడా కల్పించిన పరిస్థితి లేదు. వాళ్ళతో రోజువారీ కూలీలాగా వెట్టి చాకరి చేయించుకుంటున్నారు. గ్రామ సర్పంచులేమో జీతాలు ఇవ్వండి సర్పంచులను అడిగితే మీకు నచ్చుంటే ఈ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు కూడా ఈ కార్మికులను పట్టించుకునే పరిస్థితి లేదు. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న గ్రీన్ అంబాసర్ కార్మికులకి తక్షణమే బకాయి ఉన్నట్టే 16 మాసాల వేతనాలు చెల్లించాలి, కార్మికులను ఆదుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం, అవసరం అనుకుంటే సమ్మెకు కూడా వెళ్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.